స్వాగతం శ్రీమాత్రే నమ సర్పారాధన నాగబంధము అలాగే ఈ సర్పాలకు అధిదేవత అయిన మానసాదేవి మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా సర్పారాధన అసలు సర్పారాధన ఎందుకు చేస్తారు చాలా ప్రాంతాల్లో సర్పాలను దేవతలుగా భావించి పూజిస్తూ ఉంటారు ఇదంతా ఎందుకు నాగారాధనతో చెవి చర్మ సంబంధ వ్యాధులు పోతాయని సంతానం కలుగుతుందని మన భారతీయ సంస్కృతిలో ఒక నమ్మకం ఉంది కొన్ని వ్యాధుల నిర్మూలనలో సర్ప విషం విలువ తెలిసిందే ఇంతటి సామాజిక ప్రయోజనం ఉన్నందువల్లే ఒక ప్రాంతం ఒక దేశము అని కాకుండా ఈరోజు కూడా చాలామంది ఒక భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల వారు కూడా ఈ సర్పారాధన చేస్తూ ఉన్నారు జీవులన్నిటిలోనూ పరమాత్మ ఉన్నాడని ఏ ప్రాణిని అనవసరంగా బాధించకూడదని దేనివల్ల జరగాల్సిన మేలు దానివల్ల జరుగుతూనే ఉంటుంది అని తెలియజెప్పే సందేశంతో సర్ప పూజ ఆచరణలోకి వచ్చిందని పూర్వులు చెప్తారు నాగదేవతలను ఆరాధించే సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఉంది ఇది జరుపుకునేది అందరూ ఒకే కారణానికి కానీ ఆచరించే విధానాలు మాత్రం వేరుగా ఉంటాయి కొన్ని వేద మంత్రాల్లో సర్పమంత్రాలు ప్రత్యేకంగా ఉంటాయి అలాగే సర్పాలకు గుళ్ళు గోపురాలు విగ్రహాలు లేనప్పటికీ కూడా నాగపూజలను ఆచరిస్తూ ఉంటారు ప్రకృతితో పాటు నాగారాధన లేకపోతే సర్పారాధన అనేది అనాదిగా వస్తున్న ఆచారం మనం జరుపుకునే నాగుల చవితి నాగపంచమి గురించి పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి గ్రీష్మ వర్ష ఋతువులలో సర్వసాధారణంగా పాములు బయట సంచరించవు శరదృతువులో ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి పాములు బాగా స్పందించి సంచరిస్తూ ఉంటాయి అందుకే ఈ కాలంలోనే నాగులను పూజించడం ఆచారంగా చెప్పబడింది శ్రావణ మాసంలో వర్షాల వల్ల పుట్టల నుంచి పాములు బయటికి వచ్చి బాధిస్తాయి కాబట్టి నాగపూజ వర్షాకాలంలో ప్రాధాన్యతను సంతరించుకుంది అందుకే మనం శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమిని నాగపంచమిగా భావించి ఆ రోజు నాగారాధన చేస్తూ ఉంటాం వాసుకి తక్షకుడు ఐరావతుడు ఇలా నాగపంచమి శ్రావణ మాసంలో జరుపుకోవడం మాత్రమే కాకుండా శరదృతువులో అంటే కార్తీక మాసంలో వచ్చే శుద్ధ చవితిని నాగుల చవితిగా కూడా చాలామంది చాలా ప్రాంతాలలో జరుపుకుంటూ ఉంటారు వాసుకి తక్షకుడు ఐరావతుడు ధనుంజయుడు కర్కోటకుడు అనంతుడు శేషుడు వీరిని సర్పజాతికి పురుషులుగా భావిస్తున్నారని పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది వీటిలో వాసుకి అనంత శేష సత్తగుణ ప్రధానులు ఐరావత ధనుంజయ శంఖపాల రజోగుణ ప్రధానులు ఇక అలాగే తక్షక కర్కోటక తమోగుణ ప్రధానంగా కలవారు ఆదివారం నాడు తక్షక జాతి సోమవారం నాడు శంఖపాల జాతి మంగళవారం నాడు కర్కోటక జాతి బుధవారం వాసుకి గురువారం ఐరావత జాతి శుక్రవారం ధనుంజయ జాతి శనివారం శేషజాతి సర్పాలు విషపూరితమై సంచరిస్తాయి ఆయా జాతి సర్పాలు కాటు వేసినప్పుడు ప్రాణులు జీవించడం అనేది చాలా కష్టతరం అవుతుంది మిగిలిన వారాలలో అన్యజాతి సర్పాల కాటు వల్ల ప్రాణాపాయ స్థితి నుండి బయటపడవచ్చు అని తెలుస్తోంది ఇది మన శాస్త్రజ్ఞులు ఎప్పుడో తేల్చి చెప్పిన విషయం గత జన్మలో సర్పశాపం ఉంటే ఈ జన్మలో సంతాన హాని జరుగుతుందని పరాశర మహర్షి స్వయంగా తెలియజేశాడని పురాణాల్లో తెలపబడి ఉంది ఈ కారణంగానే దోషం ప్రాప్తిస్తుంది జాతకాన్ని పరిశీలించినట్లయితే జాతకుని కుండలిలో రాహుకేతువుల మధ్య గ్రహాలు ఉండడాన్ని కాలసర్ప దోషంగా పరిగణిస్తారు ఈ దోషం ఉన్నవారికి జీవితంలో కొన్ని అనుకోని ఊహించలేని మార్పులు జరుగుతూ ఉంటాయి సాధారణంగా ఈ మార్పులు చెడునే చేకూరుస్తూ ఉంటాయి దీనికి పరిహారానికి గాను మనకున్న నివారణోపాయాలలో నాగ ప్రతిష్టలు నాగుల చవితి నాగపంచమి మొదలైన రోజులలో చేసే పూజలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి నాగుల్ చవితి రోజు ఉపవాసం ఉండి పంచమి నాడు నాగప్రతిమకు శక్తి కొలది పంచామృతాలతో విధి విధానంగా మంత్రోపచారాలతో సుగంధభరిత పుష్పాలు జాజి సంపెంగ వంటి వాటితో పుట్టకు పాలు చలిమిడి వడపప్పు నువ్వులతో చేసిన చిమ్మిలి క్షీరాన్నం మొదలైనవి నైవేద్యంగా సమర్పించి నాగదేవతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కాలసర్ప దోషాలు రాహుగ్రహ దోషాలు నాగదోషాలు ఇవే కాక సర్వదోషాలు తొలగుతాయని శాస్త్రంలో చెప్పబడి ఉంది ముఖ్యంగా సంతానం కలగకపోవడం ఆలస్య వివాహం భార్యాభర్తలు విడిపోవడం దాంపత్య సౌఖ్యం లేకపోవడం చిన్నతనంలోనే వైధవ్యం ప్రాప్తించడం వంటి ప్రధాన సమస్యలన్నీ నాగదోషాల వల్ల కలిగేవే అని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు ఇటువంటి సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న వారు ఈ విధానాలను ఆచరించి సత్ఫలితాలను పొందవచ్చు ఇక అలాగే ఈ దోషం నాగదోషం ఉన్నవారు ముఖ్యంగా ఈ సర్పాలకు అధిపతి అయిన కుమారస్వామిని పూజిస్తూ ఉండడం విశేషం మంగళవారాలలో విశేషంగా సుబ్రహ్మణ్య స్వామిని అంటే కుమారస్వామిని పూజించడం వలన ఈ సర్పదోషాల నుంచి విముక్తి పొందవచ్చు అలాగే కాల సర్పదోషం రాహుదోషం ఉన్నవారు దుర్గాదేవిని ప్రార్థించడం ద్వారా ఆయా దోషాల నుంచి విముక్తి పొందవచ్చు అలాగే దోషాలు తీవ్రంగా ఉన్న జాతకులు మంగళవారం కానీ ఆదివారం కానీ ఉపవాసం ఉండి నాగదేవత ఆలయం చుట్టూ లలితా సహస్రనామం చదువుతూ ప్రదక్షిణం చేయడం ద్వారా అలాగే శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించి దుర్గాదేవిని పూజించడం ద్వారా నాగసూక్తం చదవడం ద్వారా దోష నివారణ కలుగుతుంది అని మంత్రశాస్త్రవేత్తల వచనం నాగశిలలను గ్రామ సమీపంలో చెరువు నది రావి మారేడు చెట్ల కింద ప్రతిష్ట చేస్తారు ముఖ్యంగా రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రంలో ప్రతిష్ఠించడం సర్వశుభప్రదం శ్రీరామచంద్రుడు తనకు ఉన్న శుక్రవంక నష్టరేఖ కాలసర్ప దోషాల నివారణ కోసం కల్పంలో చెప్పినట్లు రామేశ్వరంలో నాగశిలలను ప్రతిష్ఠించాడని పురాణేతిహాసం ప్రతిష్ట జరిగిన శిలలపై మారేడు రావి దళాల నీడ ఆకులు వర్షపు నీరు ఎండిన ఆకులు పడినంత మాత్రానే అభిషేక ఫలం దక్కుతుందని మన పెద్దలు చెప్పి ఉన్నారు వేదాలు ఇతిహాసాల కాలం నుండి నేటి వరకు మానవ జీవితాలలో సర్పాలకు విడదీయరాని బంధం ఉంది కొన్ని సందర్భాల్లో నాగదేవతగా పూజలు అందుకుంటే మరికొన్ని వేళల్లో ప్రాణాలు తీసే విషనాగుగా ప్రజల ఆగ్రహానికి కారణం అవుతూ ఉంటుంది ఈ కారణం చేతనే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నాగబంధం ఉన్న నేలమాళిగలను తెరిచేందుకు పండితులు అంగీకరించట్లేదు అనే విషయం మనందరికీ తెలిసింది ఇక పురాణాలలో ఈ మహాసర్పాల ప్రస్తావనకు వస్తే ఆదిశేషుడు భూభారాన్ని వహింపగా వాసుకి పాల సముద్ర మధనంలో తరిత్రాడుగా ఉపయోగపడ్డాడు తక్షకుని విషం చోరత్వం పరీక్షిత్తు మరణానికి జనమేజేడు నిర్వహించిన సర్పయాగానికి హేతువులయ్యాయి కాళీయ మర్దనం కృష్ణావతారంలో ముఖ్య ఘట్టం శివుని కంఠంలో హారంగా విష్ణువు పడకగా సర్పాలు వారికి అత్యంత సన్నిహితులయ్యాయి ఇక ఈ సర్పం అనేది సప్త ప్రతీకలకు ప్రతీకగా నిలిచింది దేవునిగా తన తోకను తానే మింగుతుంది కాబట్టి అంతేకాక అనేక తెగలలో సర్పం సృష్టిలో ముఖ్య పాత్ర వహించిందని నమ్మేవారు తన తోకను తానే మింగుతూ ఉత్తాకారంలో ఉన్న సర్పాన్ని అనంతానికి చిహ్నంగా ప్రాచీనులు భావించారు నవీన శాస్త్రజ్ఞుడు కెకులే ఈ చిహ్నాన్ని కలగని బెంజిన్ అణు నిర్మాణాన్ని ఊహించాడని అదే రసాయన శాస్త్రంలో మరో ముందడుగు అయిందని కూడా చెప్తూ ఉంటారు పునరుజ్జీవనానికి పునర్యౌనానికి కుబుసాన్ని విడిచి తిరిగి శక్తిని పొందడం ద్వారా ఎస్కులేపియస్ దేవునికి ప్రీతి పాత్రమై సర్పం వైద్య రంగానికి చిహ్నమైంది గ్రీకులకు రోమన్లకు సంరక్షక దేవత ఈ సర్పమే హోమగుండాల వద్ద చిహ్నంగా కూడా ఉంటుంది అలాగే కౌరవుల యుద్ధ పతాకం సర్పం జ్ఞానానికి సైతానుకు కూడా సర్పాలే గుర్తు ఉదంకుని దగ్గర కుండలాలను అపహరించుకుని పోయి తక్షకుడు సర్పయాగంలో తన వంశ వినాశనానికి కారణభూతుడవుతాడు అలాగే ఈజిప్షియన్లకు కూడా నాగదేవతలు ఉన్నారు యూరియస్ సర్పం రక్షణకు ఎపెప్ కీడుకు ఎనెప్ సంతానానికి దేవతలు అలాగే గ్రీకులకు డ్రాగన్ అంటే మహాసర్పం ప్రాచీన గాథల్లో డ్రాగన్లు చాలా ఎక్కువ ఓహియో దేశంలో ప్రసిద్ధికెక్కిన మహాసర్పపు దిబ్బ అమెరికన్ ఇండియన్లకు చాలా పవిత్రమైంది దీని పొడవు కిలోమీటరు జూపిటర్ దేవత సర్పరూపంలో ఒలింపియాకు ప్రత్యక్షమైనాడని అందుకే అతని ఆశస్సులతో అలెగ్జాండర్ జన్మించాడని ఓ కథ కూడా ఉంది మార్క్ ఏంటోని క్లియోపాత్రను ముద్దుగా ద సర్పెంట్ ఆఫ్ ద ఓల్డ్ నైల్ అంటే నైలు నది సర్పంగా పిలిచేవారట క్లియోపాత్ర మరణించేటప్పుడు ఏస్ప్ సర్పాలను తన పెదాలకు హృదయంపై కాటు వేయించుకొని నిశ్శబ్దంగా నిష్క్రమించిందని ఒక కథనం మొదలైన పదం తిరిగి వాక్యం చివర వచ్చే కవిత్వ పంక్తులను సర్పెంటైన్ వర్సెస్ అంటారు అంటే సర్పబంధ కవిత్వం సర్పం కలలోకి రావడానికి శృంగారానికి చిహ్నంగా ఫ్రాయిడ్ లాంటి మానసిక శాస్త్రజ్ఞులు చెప్పారు సంవత్సరానికి లక్ష మంది మృతులను చేసే విషజాతి సర్పాలు ఆరు వందలు ఉంటే మొ మొత్తం మూడు వేల రకాల పాములు ఉన్నాయని ఒక అంచనా అలాగే మహాభారతంలో అర్జునుడు నాగకన్య ఉలూచిని పెళ్ళాడాడు కంబోడియాలోని అంగకోర్ రాజవంశీకులు తాము బ్రాహ్మణ రాజకుమారుడు నాగుల యువరాణిల సంతానమని విశ్వసిస్తారు ప్రజలందరికీ హితుడిగాను శత్రువుగాను సర్పం ప్రసిద్ధమే అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పాడు సర్పాణామస్మి వాసుకిహి అనంతశ్చాస్మి నాగానా అంటే సర్పాలలో నేను వాసుకిని నాగులలో అనంతుణ్ణి అని అర్థం ఇక ఈ సర్పాలను లేదా నాగులను ఏ విధంగా పూజించాలి ఏ దేవతను ఆరాధించడం వలన సర్పజాతి సంతృష్టి చెందుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఇంతకు ముందర చెప్పుకున్నాం దోషాలు ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లలితాదేవిని దుర్గా అమ్మవారిని పూజించాలని కానీ మన సనాతన వైదిక ధర్మంలో ఉత్తర భారతదేశ ప్రజలంతా భక్తి శ్రద్ధలతో కొలుచుకునే దేవతలలో మానసాదేవి ఒకరు ఈవిడ సర్పాలకు అధిదేవత అది ఎలాగో ఆ కథ ఏమిటో తెలుసుకుందాం ఒకప్పుడు ఈ భూలోకం అంతా సర్పాలతో నిండిపోయిందట పృథ్వీ మీద ఎక్కడ చూసినా పాములే కనిపిస్తూ ప్రజల్ని భయభ్రాంతులను చేస్తూ ఉన్నాయట అలా విచ్చల విడిగా సంచరిస్తున్న నాగులను అదుపులో ఉంచేందుకు కశ్యపముని తన మానసం నుంచి ఒక అధిదేవతను సృష్టించాడు ఆవిడే మానసాదేవి అని పురాణ కథనం మరికొన్ని గ్రంథాలలో మానసాదేవిని శివుని మానస పుత్రికగా కూడా అభివర్ణించారు ఏది ఏమైనా కానీ మానసాదేవి సర్పాలకు తిరుగులేని అధిదేవత అన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు కేవలం సర్పాలకే కాదు సంతానానికి సంపదకు కూడా మానసాదేవి అధిపతి ఎందుకనే కులమతాలకు అతీతంగా బెంగాల్లో ఇంటింటా మానసాదేవి ప్రతిమ పూజలు అందుకుంటూ కనిపిస్తుంది వంటి నిండా సర్పాలతో తల మీద పడగతో ఒడిలో పిల్లవాడితో ఉన్న మానసాదేవి శిల్పాలు ఉత్తరాది అంతా దర్శనమిస్తాయి మానసాదేవి ఒడిలో కూర్చున్న బిడ్డ ఆమె కుమారుడైన అస్తీకుడు అలాగే ఈ అస్తీకుని జననం వెనక కూడా ఒక ఆసక్తికరమైన పురాణగాథ వినిపిస్తూ ఉంటుంది పూర్వం జరత్కారు అనే మహాముని ఉండేవాడు ఆయన కఠిన బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ తపస్సంపన్నుడిగా పేరు తెచ్చుకున్నాడు ఒకసారి ఆయన దేశ సంచారం చేస్తూ ఉండగా కొందరు చెట్టుకు తలకిందులుగా వేలాడడం గమనించాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఎవరు మీరు ఎందుకు ఇలా తలకిందులుగా వేలాడుతున్నారు అని అడగ్గా మేమంతా మీ పితృదేవతలం నువ్వు వివాహం చేసుకోకపోవడం వలన మాకు ఇలాంటి కర్మ పట్టింది నువ్వు వివాహం చేసుకొని సంతానాన్ని కంటే కానీ మాకు ఉత్తమ గతులు కలగవు అని చెప్పారు వారు అప్పుడు ఆ జరత్కారు ముని తనకు తగిన జోడి అయిన మానసాదేవిని వివాహం చేసుకున్నాడు అప్పుడు వారికి జన్మించిన కుమారుడే అస్తీకుడు జనమేజయుడు చేస్తున్న సర్పయాగంలో సర్పాలు మరణిస్తున్నప్పుడు మానసాదేవి కుమారుడైన అస్తీకునితో చెప్పి నాగజాతిని కాపాడమని నీలకంఠుడి ఆభరణమైన వాసుకి మానసాదేవిని కోరుతాడు మానసాదేవి ఆదేశానుసారం అస్తీకుడు ఆ యాగాన్ని ఆపి సర్పజాతిని కాపాడుతాడు వారు అస్తీకుడికి తమ కృతజ్ఞతలు తెలుపుకుంటారు అప్పుడు అస్తీకుడు వాసుకుతో నేను నా తల్లి తపస్సు వల్ల ఆశీస్సుల వల్ల ఈ పని సాధించాను అని చెబుతాడు అప్పుడు ఇంద్రుడు అది నిజమని చెప్పి అమ్మ మానసాదేవి నీవు జగన్మాత అయిన లక్ష్మీదేవి అంశతో ఉదయించి పూర్వజన్మలో మహాతపస్సు చేశావు హరిహరులు నీ తపస్సుకు సంతోషించి సిద్ధేశ్వరిగా నీకు వరాలను ప్రసాదించారు ఆనాడు దేవతలకు నీవు ఎన్నో ఉపకారాలు చేశావు అంతేకాకుండా నన్ను కూడా నీవు రక్షించావు అలాగే నీ భర్త అయిన జరత్కారు మునీశ్వరుడిని ఎంతో భక్తితో సేవించి ఈ అస్తీకుడిని వరప్రసాదంగా కన్నావు అంతేకాకుండా ఆ జరత్కారు మహామునీశ్వరుడిలో నారాయణ అంశ కూడా ఉన్నది దేవతల ఎందు ధర్మ ధర్మరక్షణల ఎందు మనసు పెట్టిన మాతగా నిన్ను మానసాదేవిగా పిలుస్తాం ఆ పేరు ఇప్పుడు కూడా సార్థక నామధేయమైంది ఆపదలో ఉన్న నాగజాతిని కాపాడి నాగపూజ్యవే కాదు లోక పూజ్యవు కూడా అయినావు ఈనాటి నుండి నిన్ను పూజించేవారు సమస్త కామ్యములను పొందుతారు నీ నామాలను ఎవరు పఠిస్తారో వారికి సర్పభయం అంటూ ఉండదు అంటూ లోకపాలకుడైన ఇంద్రుడు మానసాదేవి నామములను స్థుతించాడు ప్రముఖులందరూ మానసాదేవిని భక్తితో పూజించారు ఇలా మానసాదేవి జరత్కారు అస్తీకుల గురించి అనేక పురాణ గాథలు ప్రాచీన కావ్యాలలో కనిపిస్తాయి మానసాదేవి మహిమ గురించి వందల ఏళ్ల క్రితమే మంగళ కావ్యాల పేరుతో బెంగాల్లో అనేక కావ్యాలు వెలువడ్డాయి వీటిలో చిత్ర విచిత్రమైన గాథలు ఎన్నో ఉన్నాయి ఇక అలాగే మానసాదేవి ఆరాధన చాలా చిత్రంగా ఉంటుంది మానసాదేవిని బెంగాల్లో ఎక్కువగా పూజిస్తారు ఈమెను ఎక్కువగా వర్షాకాలంలో పూజిస్తారు ఎందుకంటే ఆ సమయంలో సర్పములు చాలా శక్తివంతమైనవిగా ఉంటాయి అలాగే ఈమె పాము కాటు ఇన్ఫెక్షన్ చికెన్ పాక్స్ లాంటి వ్యాధులను నయం చేస్తుందని నమ్ముతారు చెట్టుకొమ్మ మట్టికుండ నాగరాయి పుట్ట ఇలా ఏ రూపంలో అయినా ఈమెను పూజించవచ్చు అసలు ఏ రూపు లేకుండా కూడా ఆమెను ధ్యానించవచ్చు ఇటు ఆచారయుక్తమైన ఆలయాలలో మూల విరాట్టుగా అటు గ్రామ దేవతగాను పూజలు అందుకుంటూ ఉంటుంది ఈ మానసాదేవి ఆ పూజలకు తగిన ఫలితం ఉంటుంది అన్నది ఆమెను పూజించి నమ్మేవారి మాట గంగా తీరంలోని మాయాపురి దగ్గర ఉన్న కొండపైన అస్థీకుని ఆశ్రమంలో మానసాదేవి అందరి చేత పూజలు అందుకుంటూ ఉంటుంది ఈ గుడి హరిద్వార్ దగ్గర ఉంటుంది ఇక ఈ మానసాదేవి నామాల గురించి చెప్పుకుందాం ఎవరైతే ఈ నామాలను ప్రతిరోజు చదువుతారో వారికి సర్ప భయం కాల సర్ప దోషం బాధించదు పొలాల్లో పనిచేసేవారు సర్పాలు అధికంగా ఉన్న చోట్ల తిరిగేవారు సర్పాల నుండి తమకు భయం ఎక్కువగా ఉందని భయపడేవారు ఈ ద్వాదశనామ స్తోత్రాన్ని చదువుకోవడం వలన వారి వారి భయాల నుంచి సర్పదోషాల నుంచి సర్ప విషాల నుంచి విముక్తులు కావచ్చు మానసాదేవి ద్వాదశనామాలు జరత్కారు జగద్గౌరి మానసా సిద్ధయోగిని నాగ భగిని శైవీ నాగేశ్వరి తథా జరత్కారు ప్రియ అస్తిక మాత విషహరేతి చ మహాజ్ఞానయుత చైవస దేవీ విశ్వపూజిత ద్వాదశైతాని నామాని పూజా పూజాకాలేతు పఠేత్ తస్య నాగయం నాస్తి తస్య వంశోద్భవస్య చ ఈ ద్వాదశనామ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం వలన నాగభయాల నుంచి విముక్తి పొందడమే కాకుండా వారి వారి వంశాలు వారి పిల్లలు వృద్ధి పొందుతూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి Thank you for watching.